ప్రస్తుతం ప్రపంచం ఆర్థిక సమస్యల వలయంలో చిక్కుకుంటోంది ప్రపంచంలోనే పలు దేశాలు ఈ సమస్య నానాటికీ తీవ్ర రూపం దాల్చుతోంది మన శ్రీలంక తర్వాత ఇప్పుడు మరో అగ్రదేశం బ్రిటన్ దేశంలోనూ ద్రవ్యోల్బణంతో అల్లాడుతోంది మార్కెట్లలో నిత్యావసరాల ధరలు అనూహ్యంగా పెరిగాయి ద్రవ్యోల్బణంతో బ్రిటన్ను భేదిస్తోంది కాలంలో ఆ దేశంలో నిత్యవసరాల ధరలు తొమ్మిది శాతం పెరగాయని ఆర్థికరంగ నిపుణులు చెప్తున్నారు ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి ధరాఘాతానికి తగ్గట్టుగా వేతనాలు లేకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కరోనా పరిస్థితులు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తున్న యుద్ధం ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య జరుగుతున్నా ఆ ప్రభావం మొత్తం ప్రపంచంపైనే పడుతోంది యుద్ధంతో ముడిచెమ్మురు ధరలు పెరగడం నూనెలు గోధుమలు వంటి ధరలు పెరగడం అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను పతనం చేసింది ఇప్పుడా దేశాల సరసన బ్రిటన్ కూడా వచ్చి చేరింది కరోనా కష్టకాలం నుంచే బ్రిటన్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది భారీ ట్రక్కులకు డ్రైవర్లు దొరక్క నిత్యావసరాల రవాణాకు ఆటంకాలు ఏర్పడి పసిపిల్లలకు పాలపొడి సైతం దొరకని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంది మరోవైపు కరోనా లాక్డౌన్ ప్రభావం నుంచి కోలుకుంటుండగానే ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం బ్రిటన్ ప్రజలకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది గ్యాస్ ధరలు ఎలక్ట్రిసిటీ బిల్లులు సైతం అమాంతం పెరిగిపోయాయి దీంతో ఇంటి బడ్జెట్ ను అమాంతం పెరిగిందని ప్రజలు లభోదిబ్బమంటున్నారు ధరల పెరుగుదలను అడ్డుకోవడం ప్రజల చేతిలోనే ఉందని ఇంగ్లాండ్ బ్యాంక్ అంటోంది ప్రజలు ఎక్కువ ఖర్చు పెట్టడానికి బదులు ఎక్కువ ఆదా చేయాలని కోరింది అలాగే వడ్డీ రేట్లు పెంచడం వల్ల భారం పెరిగి ప్రజలు అప్పులు ఎక్కువ చేయకుండా ఉంటారని బ్యాంక్ భావిస్తోంది అదే సమయంలో ఇంటింటికీ నగదు పథకం అమలు చేయాలన్న చేస్తోంది బ్రెక్సిట్ తర్వాత యూరోపియన్ యూనియన్ నుంచి వెడిపోయిన బ్రిటన్ స్వయంగా ఎదిగేందుకు నానా అగచాట్లు పడింది ప్రధాని బోరిస్ జాన్సన్ తన వంతు కృషి చేశారు అయితే వారి ప్రయత్నాలను కోవిడ్ నైన్టీన్ తీరని దెబ్బ కొట్టిందని చెప్పాలి మూడు విడతలుగా కరోనా అక్కడ విజృంభించి వేలాది ప్రాణాలను హరించడంతో పాటు ఆర్థికంగా తీరనే నష్టాలను కష్టాలను మిగిల్చింది ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన బ్రిటిష్ ఎంపైర్ ఇప్పుడు ఇలాంటి కష్టాలను ఎదుర్కోవడం తాత్కాలికమే అంటున్నారు నిపుణులు అయితే ఇలా అన్న ప్రశ్నకు మాత్రం వారి వద్ద సమాధానం లేదు